గుడ్ మార్నింగ్ గ్రేడ్ సిక్స్ స్టూడెంట్స్. మొన్న ఫస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టాపిక్ చెప్పుకున్నాం, సమాసం అంటే ఏమిటి అనేది. రెండో వీడియోలో ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో వీడియోలో మనం ద్విగు సమాసము చెప్పుకుంటాం. ద్విగు సమాసం చెప్పుకునే ముందు నేను కొన్ని పదములు మీకు ఎగ్జాంపుల్స్ చదివి వినిపిస్తాను, వినండి. ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వన్ చతుర్వేదములు. ఫస్ట్ వన్ ఏంటి? చతుర్వేదములు. రెండవది కోటి ధనరాశులు. కోటి ధనరాశులు. మూడు లోకములు. మూడు లోకములు. జాగ్రత్తగా గమనించండి, నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను పదంలో. నెక్స్ట్ వన్ ఐదు రోజులు. ఐదు రోజులు. ఏడు గంటలు. ఏడు గంటలు. ముమ్మారు. ముమ్మారు. నలుమూలలు లేదా నాలుగు మూలలు. నలుమూలలు లేదా నాలుగు మూలలు. త్రివర్ణములు. త్రివర్ణములు. నూరు సంవత్సరములు. నూరు సంవత్సరములు. సప్తాహాలు. సప్తాహాలు. సప్త అంటే ఏడు, అహాలు అంటే పగళ్ళు అన్నమాట. అహర్ నిశలు అంటాం కదా. అహము అంటే అహస్సు, మరి నిశ అంటే రాత్రి. అహము అంటే ఏడు సంఖ్య గల పగళ్ళు. లక్ష రూపాయలు. నెక్స్ట్ రెన్నాళ్ళు. నెక్స్ట్ త్రినేత్రాలు. త్రినేత్రాలు. పంచకావ్యాలు. పాంచ్ పంచకావ్యాలు. షట్ చక్రవర్తులు. షట్ అంటే సిక్స్ మాట, నెంబర్ సిక్స్, ఆరు. ఆరుగురు చక్రవర్తులు. సప్తవర్ణాలు. సప్త అంటే ఏడు. వేయి కన్నులు అంటే థౌజండ్ మాట. నూరు అశ్వమేధాలు. నూరు అన్న శత అన్న వంద. అష్ట దిగ్గజాలు. అష్ట అంటే ఎనిమిది. నవధాన్యాలు. నవ అంటే తొమ్మిది. దశావతారాలు. దశ అంటే పది. దస్. పంచపాండవులు. పాంచ్ ఐదు. చూసారు, ఇప్పుడు నేను దేనికి ఎక్కువ పాటిస్తున్నా అని చెప్పే ప్రతి పదంలోనూ కూడా దేనికి ప్రాధాన్యం ఉంది? ఎస్, వెరీ గుడ్, నెంబర్, సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న మనం వీడియోలో ద్వంద్వ సమాసంలో దేనికి ప్రాధాన్యం ఉంది? ఉభయ పదాలకి. రెండు పదాలకి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, సంఖ్య చెప్పాలనుకుంటున్నాను. చతుర్వేదాలు అంటే నాలుగు వేదాలు. త్రినేత్రాలు అంటే మూడు నేత్రములు. సప్త సముద్రములు. సంఖ్య చెప్ సముద్రములు అంటే మామూలుగా చెప్పచ్చు. నేనేం చెప్తున్నా, సప్త అంటే సంఖ్య కూడా చెప్తున్నా. ఏడు గంటలు. నేను ఏడు గంటలకి బయటికి వెళ్ళాను అంటే ఏడు నెంబర్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నాను. ఈ పదాలన్నిటిలోనూ కూడా నేను చెప్పిన పదాలన్నిటిలోనూ కూడా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? సంఖ్య, నెంబర్కి. కాబట్టి ఇది ద్విగు సమాసము. సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తే దాన్ని మనం ద్విగు సమాసం అంటాం. ఆ సంఖ్య కూడా ఎక్కడ ఉండాలట? పూర్వ పదంలో ఉండాలట. పూర్వపదం అంటే ఏంటి? ఇటువైపు ఉన్న పదం. ఇది పరపదము, ఇది పూర్వపదము, ఇది పరపదము. అంటే మనం సంధిలో అనుకోండి ప్లస్ పెడతాం, దీంట్లో ప్లస్ పెట్టకూడదు. కామా కానీ మరియు కానీ రాస్తాం సమాస పదాల్లో, ప్లస్లు మైనస్లు పెట్టకూడదు. ఇక్కడ ఇక్కడ మనం సంఖ్య పూర్వ పదంలో ఉంటుంది, మిగతాది పరపదంలో ఉంటుంది. చూసారు, ఇక్కడ చతుర్వేదములు అంటే నాలుగు వేదములు. నాలుగు అనేది ఎక్కడుంది? పూర్వ పదములో. కోటి ధనరాశులు. కోటి అనేది ఎక్కడుంది? కోటి సంఖ్య గల ధనరాశులు పూర్వ పదంలో ఉంది. మూడు లోకములు. మూడు ఎక్కడుంది? పూర్వ పదంలో ఉంది. ఐదు రోజులు. ఐదు ఎక్కడుంది? పూర్వపదం. ఏడు గంటలు. ఏడు ఎక్కడుంది? పూర్వపదం. ముమ్మారు అంటే మూడు సార్లు. మూడు ఎక్కడుంది? పూర్వపదం. అలా ప్రతీది నెంబర్ పూర్వపదంలో ఉంటే దాన్ని మనం ద్విగు సమాసం అంటాం. మొన్న చెప్పుకున్నది ఏంటి? ద్వంద్వ. ఇక్కడ ద్విగు. ద్విగు సమాస సూత్రం ఒకసారి చెప్తాను చూడండి. సంఖ్య పూర్వ ద్విగు మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకని? సంఖ్య పూర్వపదం ఉంటే ద్విగు సమాసమని. కానీ నిర్వచనం ఏంటి? అదే అర్థం చెప్పాను నేను. ఇప్పుడు నిర్వచనం అంటే సూత్రం అన్నమాట. మనం చూడండి, మ్యాథ్స్ చేసినప్పుడు ఫార్ములాలు ఎలా ఉంటాయి, మీకు కూడా మన వ్యాకరణంలో ఎలా ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. సంఖ్య పూర్వ ద్విగు. ద్విగు సమాసానికి సంఖ్య పూర్వ పదంలో ఉంటుంది. సంఖ్య వస్తే అంటే నెంబర్ వస్తే అది ద్విగు సమాసము. రెండు పదాలకి ఇంపార్టెన్స్ ఉంటే అది ద్వంద్వ సమాసము. సంఖ్యాపూర్వో ద్విగు. సంఖ్య పూర్వ పదంలో ఉంటే దాన్ని మనం ద్విగు సమాసము అంటాం. ఏమా అది ద్విగు సమాసం? ముందు చెప్పుకున్నది ద్వంద్వ సమాసం, ఇది ద్విగు సమాసం.
ఈ పదాలన్నీ కూడా మనం ఎలా వ్రాయాలంటే విడదీసినప్పుడు ఎలా వ్రాయాలి, పంచ పాండవులు ఉందనుకోండి, పంచ సంఖ్య గల లేదా ఐదుగురు పాండవులు లేదా పంచ సంఖ్య గల పాండవులు, నవధాన్యాలు, నవ అంటే తొమ్మిది, తొమ్మిది సంఖ్య గల ధాన్యములు లేదా నవ సంఖ్య గల ధాన్యములు, అష్ట దిగ్గజములు, అష్ట సంఖ్య గల దిగ్గజములు లేదా ఎనిమిది మంది దిగ్గజములు, వేయి కన్నులు, వేయి సంఖ్య గల కన్నులు, ఈ విధంగా విడదీస్తాం. కలిపినప్పుడైతే వేయి కన్నులు అని రాస్తాం. ఏమి ఇలా సమాస పదాలు అయితే ఇలా ఉంటాయి. విడదీస్తే విగ్రహ వాక్యం అంటాం. విడదీసి రాసిన సమాస పదాలని విగ్రహ వాక్యములు అంటాం. ఏ అంటే ఏంటి, నాలుగు మూలలు ఉందనుకోండి, నాలుగు సంఖ్య గల మూలలు, నాలుగు మూలలు అనేది సమాస పదము, నాలుగు సంఖ్య గల మూలలు అనేది విగ్రహ వాక్యము. విగ్రహ వాక్యం అంటే లోపించిన విభక్తిని మనం చేర్చి రాస్తామట. పంచకావ్యాలు, పంచ సంఖ్య గల కావ్యాలు, అది విగ్రహ వాక్యం. పంచ కావ్యాలు అనేది సమాసము. షట్ చక్రవర్తులు, ఆరుగురు చక్రవర్తులు, ఆరు సంఖ్య గల చక్రవర్తులు అంటాం. అంటే అలా గల సంఖ్య గల అని వచ్చినప్పుడు విగ్రహ వాక్యం, కలిపినప్పుడు సమాస పదము. ఈ విధంగా ద్వి సమాసం ఉంటుంది. ఈ రెండు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆన్లైన్ క్లాస్ లో. మళ్ళీ మీకు వీడియో పంపిస్తాను ఇంకా క్లారిటీ రావడానికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ వింటారని. ఏమా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. బై నాన్న.